ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరుస్తూ ఉండాలని మనలో చాలామంది కోరుకుంటారు దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా ముఖానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు ముఖ్యంగా ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలు మొటెములు ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు దీనికోసం ఒక గిన్నె తీసుకుని అర స్పూన్ మెంతులను తీసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ గింజలను తీసుకోవాలి మెంతులు గింజలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆ తర్వాత ఒక గులాబీ పువ్వు తీసుకొని రేఖలు విడతీసి వేయాలి ఈ మూడింటిలో ఉన్న లక్షణాలు మనకు చర్మానికి ఛాయను మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మెంతి గింజలు అద్భుతమైన స్కిన్ క్లెన్సర్గా పనిచేస్తాయి చర్మ రంధ్రాల్లోకి లోతుగా వెళ్ళి దుమ్ము ధూళ్ళని తొలగించడానికి సహాయపడతాయి ఈ విధంగా నీటిని పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే జెల్లగా ఫామ్ అవుతుంది ఈ జెల్ను మనం వడగట్టి ఉపయోగించాలి చూసరిగా బాగా మరుగుతుంది మెంతులలో ఎక్స్ప్లోయిట్ లక్షణాలు ఉండటం వలన ముఖ చర్మ రంధ్రాల్లో దుమ్ము దూల్ని తొలగిస్తుంది పిగ్మెంటేషన్ సమస్యను తొలగిస్తుంది పొడిగా ఉండేలా చేస్తుంది ఈ జెల్ని మనం వడగట్టాలి ఇక అవిసగింజల్లో ఉన్న లక్షణాలు యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తాయి స్కిన్ అలర్జీని తొలగిస్తుంది ఒమోగథ్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మాన్ని కాపాడటంలో గింజలు చాలా బాగా సహాయపడతాయి ఈ విధంగా ఈ జెల్ని సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ అలోవెరా జెల్ వేయాలి అలోవెరా జెల్ ముఖ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది మొటమలు మచ్చలు నిస్తేజంగా నిర్జీవమైన చర్మానికి పునర్జీవం పోస్తుంది చర్మం మెరిసేలా చేస్తుంది చర్మాన్ని పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు అన్నీ బాగా కలిసిపోయాయి ఈ మిశ్రమాన్ని మనం పది రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు రోజు వేచి రోజు ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద పిగ్మెంటేషన్ నల్లని మచ్చలు మొటిమలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది కాబట్టి మీరు కూడా కాస్త ఓపికగా ఈ చిట్కాని ట్రై చేయటానికి ప్రయత్నించండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి